అర్హులైన లబ్ధిదారులకు తమ గ్రామంలో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ సర్పంచ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం బీజేపీ సర్పంచ్ అనే దురుద్దేశంతో ఇక్కడ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందించడం లేదని ఆయన వాపోయారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28వ రోజు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ సంతాపూర్ గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి ఆయన 5 లక్షల రూపాయలు ప్రకటించారు. కూలి పని చేసుకుందామంట ఉపాధి లేదు, ఏడ ఏం లేకుండా పేదలు హరిఘోష పడుతుండ్రు. నానా రాశి రంపాన పెడుతుండ్రు రాక్షసుడు. ఎందుకంటే ఆయన పెద్దోడమ్మ, ఆయన పెద్దోడు. ఏమనంటే తెలంగాణ నేనే తెచ్చిన అంటాడు. ఎవరు తెచ్చి తెలంగాణ కేసీఆర్ తెచ్చిన. ఇవాళ ఎంతమంది పేదలు చచ్చిపోయారు? 1400 మంది పేదలు చచ్చిపోయారు. అవునా కదా? 1400 మంది పేదలు. పెద్దలు ఎవరు చచ్చిపోలేదు, పైసలు కూడా తీసుకోలేదు. తెలంగాణ కోసం ఎవరికి కావాలి? తెలంగాణ మనకు కావాలి. అవునా కదా? ఇలా కేసీఆర్ సార్ నేనే తెచ్చి అంటాడు. మరి 14 మంది పేదలు చచ్చిపోయారు. మరి కేసీఆర్ ఇంత కేసీఆర్ కొట్టాడు ఈయన? కేసీఆర్ దీక్ష చేసాడు, మంచి నటించడు బాగా. కేసీఆర్ బిడ్డ కొట్టాడినా? కేసీఆర్ కొడుకు కొట్టాడినా? కేసీఆర్ అల్లుడు కొట్టాడినా? కేసీఆర్ ఇంకో వియకుడు కూడా కొట్టాడినా? మరి 5 ఎందుకు మంత్రి పదవులు అవ్వాలి? అంటే మన తెలంగాణ రాష్ట్రం తీసుకునేది కేసీఆర్ కుటుంబం కోసం అమలు తీసుకున్నది. ఆయననేమో కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, పేదలేమో నష్టపోతుంది. కాబట్టి మోడీ సారు ఛాయం పుడిన వ్యక్తి పేదోడు అని కాబట్టి పేదల బాధలు తీసుకుంటే గిన్నిస్తాడు. ఇచ్చేటోడు మనోడక, ఇచ్చేటోడు మనోడు, కానీ పంచేటోడు మనోడు కాదు పెద్దోడు కేసీఆర్ సార్. అందుకే నేను ఏమంటున్నాంటే వస్తాయి డబుల్ బెడ్రూమ్లు, వస్తాయి పెన్షన్లు, వస్తాయి జాగాలు, వస్తాయి అన్ని రకాలు వస్తాయి. ఇచ్చేటోడు మనోడు, పంచేటోడు మనోడు కాబట్టి పెద్దోడు కాబట్టి పేదోళ్ళ రాజ్యాన్ని రావాలి. అవును కదా? పేదోళ్ళ రాజ్యం రాలే. మీరంటే నియతిగా ఓటేస్తున్నారు. కేసీఆర్ ఏమంటాడంటే ఏ పేదోడు కష్టాలో ఉంటాడు, పైసలు పడేస్తే మాకు ఓట్లు వేస్తారు. ఒక్కసారి పైసలతో ఓట్లు వేసుకుంటాడు, 5 సంవత్సరాలు మనని ఇబ్బంది పెట్టారు. అందుకే ఇక మీ దగ్గర ఎక్కువ ఎప్పుడు అవసరం లేదు, ఇక మీ అందరు మాకే ఓటేస్తారు. అవును కదా? అందుకే ఎన్నికలు రాగానే సంతాపురం అందరూ కూడా ఈ కొత్త కోట ఇవన్నీ ఊళ్ళు తిరగాలి. తిరిగి మేము కొత్తపేట అన్ని ఊరు తిరిగి మేము ఓటేసాం. మా సర్పంచ్ సాబ్ ఉప సర్పంచ్ సాబ్ మాకు సేవ చేస్తున్నాడు, వాళ్ళు మంచోళ్ళు. మీరు బీజేపీలో గెలిపి మోడీ లెక్క సేవ చేస్తారని చెప్పి మీరందరూ కష్టపడితే మన పేదోళ్ళ ప్రభుత్వం వస్తుంది. పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఈ సమస్యలు తీరుతాయి. తీరుద్దామన్నా నాకు అవకాశం లేదు. అందుకే మీ అందరికీ సేవ చేద్దాం అనుకుంటున్నాం అక్క. మేము మీ అందరికీ చాకరీ చేద్దాం అనుకుంటున్నాం. మాకు అవకాశం మీరు, ఒక్కసారి మోడీ గారికి అవకాశం మీరు, చాకరీ చేసే అవకాశం మీరు. అవకాశం ఇస్తే మీ కష్టాలు తీస్తాము. కాంగ్రెస్లోకి ఓటేసారు అంతకుముందు, టీడీపీలోకి ఓటేసారు, టీఆర్ఎస్లోకి ఓటేసారు, మీరు కాదు అందరూ. ఈ ఒక్కసారి బీజేపీకి ఓటేయమని చెప్పండి. బీజేపీ ఒక్కసారి ఓటేస్తే మీ మీద మనం ఏందో చూపడతాం. అట్లా అందరూ తిరిగి ఓట్లేయండి. మీ బాధలు చెప్పారు, నా బాధ చెప్పినా 28వ రోజు ఇంకా 4 రోజులు తిరిగాలి. ఎన్నాల 4 రోజులు తిరిగినాక అప్పుడు పోయి మా భార్య పిల్లలు చూసుకోవాలి. చాలామంది మా అక్కలు మా చెల్లెలు తిరుగుతారు అక్క. వాళ్ళు కూడా కాళ్ళు రుతున్నాయి, చేతులు రుతున్నాయి, కింద పడుతున్నారు, గోళ్ళు కాళ్ళ గోర్లు పోతున్నాయి, మెడలు వస్తున్నాయి, ఎండలు కింద పడిపోతున్నారు, గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నారు, నీళ్లు లేకుండా, నీళ్ళు తిండి లేకుండా కూడా నాతో పాటు తిరుగుతున్నారు. ఇద్దరేమో చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, మొక్కుకున్నారు. ఒకళ్ళేమో కంకణం కట్టుకొని తిరుగుతున్నారు, ఒక ఆయనేమో నిమ్మరసం మాత్రమే తాగుతాడు, అన్నం తినడు, ఇంకోరు ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఇట్లా దీక్ష చేసుకొని ఇలా మీకోసం తిరుగుతున్నాం. ఎన్నికలప్పుడు టీఆర్ఎస్లు వస్తారు, కాంగ్రెస్ వస్తారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు మీరు వచ్చేది బీజేపీలో కూతురు వస్తారు. కాబట్టి అన్ని విషయాలు మీకు చెప్పినా ఒక్కసారి మీరు అందరికీ తిరిగి చెప్పండి. ఒక్కసారి మన పేదోళ్ళ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే పేదోళ్ళందరూ ఒకటి వాళ్ళే. అందరూ గంపగుత్త ఓట్లు అంటారు విష్ణు కదా, గంపగుత్త ఓట్లు ఒక్కరికే వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ మా తరఫున మా మోడీ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా అంగన్వాడీ భవనానికి నేను 5 లక్షల రూపాయలు నేను ఈ పాదయాత్ర కాగానే మీ సర్పంచ్ నాకేదో వాళ్ళిద్దరు రావాలా వచ్చి పోతు ఆ శాంక్షన్ చేసే బాధ్యత నాది. తెలుసా మీకు దాన్ని ఏమంటారు సార్? ప్రగతి భవన్ అంటారు.
తెలుసా మీకు ఇన్నారా పేరు? ఏం చేసి సర్పంచ్ సార్, మీ సంతాపురణకు ఒక 5 బస్సులు మాట్లాడు, 4 బస్సులు మాట్లాడు, హైదరాబాద్ తీసుకుపో. కేసీఆర్ సార్ పెద్ద గడి కట్టుకుంటున్నారు సార్, నీకు తెలుసు కదా. వాడు ఆపితే పోలీసులతో కొట్టిస్తాడు, ఇలా మళ్ళా ఆపద్దు, పోలీసు కొట్టిస్తాడు, పట్టించు కాదు. అయితే ఏం చేయాలంటే అక్కడ పొంగ పొంగ అక్కడికి మంచిది, నేనే భోజనం అరేంజ్ చేస్తా. మన ఆఫీస్ వర్కర్ వీళ్ళందరూ, మన ఆఫీసర్లకు భోజనం నేనే అరేంజ్ చేస్తా. పొంగ ఒక్కసారి కేసీఆర్ సార్ 100 రూమ్ల ఇల్లు కట్టుకున్నాడు సార్, చూపట్టు 100 రూమ్ల ఇల్లు సంవత్సరం లోపల కట్టుకున్నాడు సార్. ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా? దానికి 800 కోట్లు ఖర్చు పెట్టాడు. అప్పుడే నేను నా ముసలిదండివి, నేను ముసలిద్దామే నాకెందుకంటేవి, మరి 100 రూములు ఎందుకు చెప్పరా? ఈ 800 కోట్లు 800 కోట్ల ఒక 50 కోట్లు సంతాపూర్కి ఇస్తే ఇక్కడ ఊరోళ్ళందరికీ ఇల్లు వస్తాయి, పెన్షన్ వస్తాయి, రేషన్ కార్డు వస్తాయి, హాస్పిటల్ వస్తుంది, స్కూల్ వస్తుంది, అంగన్వాడీ భవనం కూడా వస్తుంది. ఏమవసరం పేదోళ్ళు ఎట్ల మంచి పేదోళ్ళకి ఏమవసరం? ప్రజా సంగ్రామ యాత్ర షాద్నగర్ నియోజకవర్గంలో 2వ రోజు జరుగుతూ ఉంది. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు తండోపతండాలుగా, యువకులు, ప్రజలు, రైతులు అందరూ కూడా బండి సంజయ్ అన్న యాత్రకు సంఘీభావంగా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు సంజయ్ అన్నతో పాటు నడుస్తూ అడుగులో అడుగేస్తూ మేము కూడా ఈ సమరానికి సిద్ధం, సంగ్రామానికి సిద్ధం అని చెప్తా ఉన్నారు. మరి అదే సంగ్రామ యాత్రలో భాగంగా ఇవాళ కొత్తపేట గ్రామంలో వెళ్తే అక్కడ రచ్చబండలో మహిళలతో మాట్లాడినప్పుడు ఆ మహిళలు చెప్పడం జరిగింది, నెల రోజుల నుంచి కూడా నీళ్ళు వస్తలేవు ఈ గ్రామంలో అని చెప్పడం జరిగింది. చాలా సమస్యలు చెప్పారు వాళ్ళు. బియ్యం ఇస్తుంటే కూడా బియ్యానికి పైసలు తీసుకుంటారు, మోడీ గారు ఏదైతే ఫ్రీ బియ్యం ఇస్తారో దానికి కూడా పైసలు తీసుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ పేరు చెప్పి అని చెప్తే మన బండి సంజయ్ అన్న గారు అనేక అంశాల మీద వాళ్ళకి నైతిక స్థైర్యం ఇచ్చి ఏం కాదు మేము ఉన్నాం భరోసా, మా ప్రభుత్వం త్వరలోనే వస్తుంది, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి మిషన్ భగీరథ ఫెయిల్ అయిందని ఈ గ్రామంలో ఇవాళ చూస్తున్న నీటి ఎద్దడి చూస్తే అది మాకు ప్రత్యక్షంగా అర్థమవుతూ ఉంది. దాని తర్వాత వెళ్ళిన ఈ గ్రామం సంతాపూర్లో ఏదైతే ఇవాళ మా బీజేపీ యొక్క సర్పంచ్ ఉన్నాడో అతన్ని అనేక రకాలుగా వేదన గురి చేస్తూ అభివృద్ధికి ఆపుతూ అతన్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి అతని ఇబ్బందిని చూసి ఇవాళ బండి సంజయ్ అన్న గారు 5 లక్షల రూపాయలను ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం మా అందరికి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము. ఆయన ఆ గ్రామంలో ఎప్పుడైతే పర్యటించినప్పుడు అనేక అంశాలు ఆయన దృష్టికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా గ్రామ పంచాయతీకి వచ్చిన సందర్భం కనపడలేదు. దాని అర్థం ఏంటంటే ఇదే పరిస్థితి రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలో ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది ఇది ఈ మేమే చేస్తున్నాం అభివృద్ధి అని, కానీ కేంద్రం ఇచ్చిన పైసలు తప్ప రాష్ట్రం ఇచ్చింది నయా పైసా లేదు అని అలా బండి సంజయ్ అన్న గారు పత్రికాముఖంగా అక్కడ రచ్చబండలు కూడా తేల్చి చెప్పడం జరిగింది. మరి అక్కడ ఒక నిరుపేద మహిళ ఒక అనాథలా బతుకుతూ ఉంది, భర్త కుమారుడు చనిపోయి అది చూసి చలించిపోయింది అలా బండి సంజయ్ అన్న. దానికి ఆయన వంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తా, ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. మేము కూడా మా భారతీయ జనతా పార్టీ షాద్నగర్ నియోజకవర్గ నేతల తరఫున ఆమెకి తగినంత సాయం చేద్దామని కూడా మేమందరం కూడా సంకల్పిస్తున్నాం. మరి ఈ 2వ రోజు యాత్ర ముగింపు దశ చాలా ఇంకా అద్భుతమైన రీతిలో ఉండబోతుంది. రేపటి నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో జరగబోయే ప్రజా సంగ్రామ యాత్రకి మేము మా భారతీయ జనతా పార్టీ షాద్నగర్ శ్రేణులన్నీ కూడా సంఘీభావం తెలిపి అక్కడికి ఆ యాత్రను మేము చేర్చడం జరుగుతుంది.